నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సుమన్ టీవీ ద్వారా వెలుగులోకి వచ్చిన గద్వాల జిల్లా మల్లకల్ మండలం తాటికుంట గ్రామానికి చెందిన ఉల్లి సింగర్ సాయి కుమార్ అందరికీ గుర్తున్నాడు కదా ఎస్ ఆ ఇంటర్వ్యూ తర్వాత తనకి చాలా మంచి అవకాశాలు వచ్చాయి ఇంకా బాలు ఒక పాట కూడా పాడించారు తనతో ఆ పాట కూడా మంచి ట్రెండింగ్లో ఉంది దాంతో పాటుగా చాలా కార్యక్రమాలకి తను గెస్ట్గా కూడా వెళ్ళాడు ఈ మధ్యనే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమానికి గెస్ట్గా వెళ్ళాడు అక్కడ కూడా చాలా పాటలు పాడారు అందరూ మెచ్చుకున్నారట దాంతో పాటుగా మరొక మ్యూజిక్ డైరెక్టర్ కూడా తనకు పాట పాడడానికి అవకాశం ఇచ్చారు ఇలా చాలా మంది ఈ యంగ్ టాలెంట్ ని ప్రోత్సహిస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాం అయితే ఈ అనుభవాలని మనతో షేర్ చేసుకోవడానికి సాయి ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు తనతో మాట్లాడదాం హాయ్ సాయి ఎలా ఉన్నావు చాలా చాలా బాగున్నావు చక్కగా హీరో లాగా రెడీ అయ్యి వచ్చావు కదా కంగ్రాచులేషన్స్ అసలు పెద్ద స్టార్ అయిపోయావు వాళ్ళని షోస్ కి నిన్ను గెస్ట్ గా పిలుస్తున్నారు కదా అవునా సో హ్యాపీ ఫస్ట్ మ్యాచింగ్ మన ఇద్దరం కదా ఎల్లో ఎల్లో వేసుకో ఎల్లో ఎల్లో మ్యాచింగ్ అంటే ఏం చెప్తారు సేమ్ పించ్ అంటే సేమ్ కలర్ సేమ్ పించ్ గిల్లాలా నిన్ను ఎస్ మరి ఏంటి ఎలా ఉంది నీ ఫీలింగ్ చక్కగా పెద్ద స్టార్ అయిపోయావు గెస్ట్గా వెళ్ళావు కి చక్కగా మాట్లాడుతున్నావు ఏమనిపించింది అసలు ఫస్ట్ ఎవరు పిలిచారు శ్రీదేవి డ్రామా కంపెనీ ఎవరు కాల్ చేశారు అంటే అంటే వాళ్ళ టీమ్ లో ఒకరు కాల్ చేసి వాళ్ళ టీమ్ లో మొత్తానికి వాళ్ళ టీమ్ లో కాల్ చేసి ఛాన్స్ ఇస్తాం సాంగ్స్ వాడతా అన్నారు వచ్చేసం అంతే మరి వెళ్ళడం చాలా సంతోషంగా అనిపించింది అంటే అసలు ఎవ్వరు చూడని గెస్ట్స్ అక్కడ ఉంటారు కదా అలా సుధీర్ అన్న గానీ వాళ్ళు తనకి వెళ్ళగానే ఏమనిపించింది నీకు ఒకసారి సెట్ లో అడుగు పెట్టగానే ఫస్ట్ టైం పోవడం బాగా అందరిని చూసాను ఫస్ట్ ఫస్ట్ నువ్వు కరాజను ఆ ఓకే ఏమన్నారు ఏం మాట్లాడారు నీతో ఆహా మాట్లాడలేదు ఫస్ట్ తెలియదు కానీ నాకు అంటే సాంగ్స్ విన్నాడు నన్ను చూసి సాంగ్స్ పాడుతున్నాయి నేను పాన సాంగ్స్ అని ఓకే ఆ నెక్స్ట్ మరి ఇంకెవరు మాట్లాడారు స్టేజ్ పైకి ఎవరు పిలిచారు నిన్ను స్టేజ్ పైకి సుధీర్ అన్న ఏమన్నారు సుధీర్ అన్న సాంగ్స్ పన్నాక సూపర్ అని క్లాప్స్ కొట్టున్నాడు ఓకే క్లాప్స్ కొట్టి బావ అన్నా ఒక్కడు పోయినా అందరూ వెళ్ళారా అందరు నాన్న అందరూ మొత్తం నలుగురు వెళ్ళి నలుగురు చక్కగా ఆ నలుగురు చూసి బా సంతోషం ఏమన్నారు మరి అమ్మా నాన్న అక్క ఆ అందరూ ఉన్నారు ఎప్పుడు టీవీలోనే చూస్తాం కానీ ఇప్పుడు ముందరనే ఉన్నారు అన్న అని అనుకున్నారా మరి సుధీర్ గారు ఏం మాట్లాడారు నీతో ఆహా మాట్లాడలేదు ఎంతో బాగా పాడుతున్నావు ఇంకైతే మళ్ళీ ఛాన్స్ వస్తుంది నీకు అని అన్నాడు ఓకే ఆ షోకి గెస్ట్ గా ఉన్నది ఇంద్రజ గారు మేడం ఏం మాట్లాడారు నీతో చాలా బాగా పాడుతున్నావు సాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఇంకా ఇదే వాయిస్ ని నైస్ వాయిస్ కానీ క్యూట్ సూపర్ ఉంది వాయిస్ అని మరి శ్రీదేవి డ్రామా కంపెనీలో మామూలుగానే అక్కడ పంచల మీద పంచలు పడుతూ ఉంటాయి గ్యాప్ ఇవ్వరు సో అలాంటివి ఏమన్నా నువ్వు ఎక్స్పీరియన్స్ చేశావా నీ మీద ఎవరైనా అలా పంచలేసారా ఆహా లేదు వీలెదా ఫస్ట్ టైం గా ఏమో అనుకుంటాడేమో అని వేయలేదు ఏదో అనుకుంటాడులేనో వదిలేసారా నిన్ను నువ్వు ఎవరి మీద వేసావో మరి అహ లేదు ఎందుకని అంటే భయం వేస్తుంది వాళ్ళని ఫస్ట్ టైం పంచేసి రిసీవ్ చేసుకుంటారు మళ్ళీ అలాగే ఇచ్చేస్తారు కూడా కదా మరి ఇంకెవ్వరు ఇంక మాట్లాడలేదా రాంప్రసాద్ కానీ ఇలా ఆ మాట్లాడినారు ఏమన్నారు రాంప్రసాద్ అన్న బాగా ఆడుతున్నావు ఇట్టే ఛాన్స్ నీకు ఏదన్నా వస్తే కూడా దాన్ని సన్వినియోగం చేసుకో అని బాబు అన్నాడు ఇంకా సుధీర్ ఏం మాట్లాడారు సుధీర్ అన్న వచ్చేసి బాబు ఆడుతున్నావు అని అంటే సెల్ఫీ దిగిన అన్న ఆ సెల్ఫీ దిగి పలకరించింది మరి అంద కెమెరాలు అంతమంది జనం ఉన్నప్పుడు భయం అయ్యలేదా లేదు భయం అయ్యలేదా అయినా నువ్వు పాడతావు కదా చక్కగా మైక్ పట్టుకొని అక్క అయితే అక్క భయపడిందా ఒక మరి ధైర్యం చెప్పావా అక్కకి ఆహా పాడనంది పాడనందా నువ్వే పాట పాడావు నేను రేలారేతా ఒకసారి పాడు ఓ రేలారే రేల రే నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ లేచి నిలిచి గలిచే రణములో ఓ రే మట్టి వాసనలే స్వచ్ఛమైన మనుషులే అందమైన భూమి జగములో నా తెలంగాణ బంగారు భూమి సూపర్ అసలు ఆపు అని అనాలనిపించట్లేదు కంటిన్యూ ఇంకా పాడతామేమో విందాం అనుకుంటున్నాను చాలా చక్కగా పాడుతున్నావు వాయిస్ ఇంకా నువ్వు పాడుతున్న కొద్ది ఇంకా షైన్ అవుతుంది మా నీ గొంతు కదా చాలా బాగుంది సో ఈ పాట పాడవు పాడగానే మన మరి ఏమన్నారు అంటే అందరు అసలు సైలెంట్ గా చూస్తున్నారు అన్నంత అందరూ సర్ప్రైజ్ అయిపోయి ఉంటారు నేనే ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు నువ్వు ఇలా గొంతు ఉంటగానే నాకే అనిపించింది ఇంత చిన్నగా ఉన్నాడు అసలు ఎలా పాడేస్తున్నాడు అని అందరూ అలా సర్ప్రైజ్ అయి ఉంటారు కదా ఎస్ మరి ఇంకా అక్కడి బెస్ట్ మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఏది బాగా నచ్చింది ఏంటి అక్కడ షోలో నీకు బాగా వెంకట్ సార్

ఇంకా చుట్టుముట్టి ఈత అన్న ఇంకా లవ్ స్టోరీ సాంగ్ పల్లెటూరు పిల్లగాడ జ్ఞాని కేరక వచ్చేటప్పుడు పోయేటప్పుడు పాటలు పాడేవా మొత్తం సెవెన్ అబ్బో ఏడు పాటలు పాడావా సరే ఇంకొక పాట పాడు మరి నా కోసం మట మీద మటమీదడుగుబెట్టయ్యో కలియణ రాజా వరి సేనుల వాలిపోదాము నల్ల కోడికి పిల్లలందం నెమలికేమో సార్యలందం నల్ల కోడికి పిల్లలందం నెమలికేమో సార్యలందం నడుము సన్నని అడవారికి రెండు సూపర్ చాలా బాగుంది పాట ఏమన్నారు మరి ఈ పాట పాడినప్పుడు కూడా అందరు సర్ప్రైజ్ అయిపోయారు అలా అవక్క అయిపోయి అలా ఉండిపోయారు నేను చూసి అంతేనా అంతే మరి ఏం చెప్పావు లాస్ట్ కి ఏం మాట్లాడావు మైక్ ఇట్లా ఏమైనా మాట్లాడావా నువ్వు ఏం మాట్లాడావు మల్లె మాల కు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పావా మాట్లాడడం కూడా బాగా నేర్చుకున్నావు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు అయితే కొంచెం కొద్దిగా కొద్దిగా తక్కువ అలవాటు అయిపోయిందా ఇంకా బట్ ఒకటే చక్కగా ఇలా నీకు ఇంకా అవకాశాలు వస్తాయి ఇంకా చాలా షోస్ కి పిలుస్తారు అది కంటిన్యూ చెయ్యి హంబుల్ గా ఉండాలి అందరు చెప్పింది వినాలి ఇంకా మంచి స్థాయికి వెళ్తావు మరి నువ్వు అండ్ ఇంకొకటి కూడా నేను విన్నాను ఒక మ్యూజిక్ డైరెక్టర్ నీకు అవకాశం ఇచ్చారట కదా పాటకి అవును ఎవరు చరణ్ గారు ఏమన్నారు ఎలా అసలు ఆయన ఎలా ఫోన్ చేశారు నీకు ఎప్పుడు చేశారు కాల్ కాల్ చేసి నేను ఒకసారి చూడాలి నీ వాయిస్ హై పిచ్ లో ఎలా వాడుతున్నావు అనేది చూసారని చూసి నిన్ను పిలిచి సాంగ్ వాడు హై పిచ్ అంటే ఎలా చెక్ చేశారు నీకు అంటే ఒక పాట పాడమన్నారా హై పిచ్ లో పాట ఒకటి పాడమన్నారా ఏంటిది హై పిచ్ లో పాట అంటే అంటే మా పన్నాక ఆయన సాంగ్ ఇస్తున్నాడు ఆ పాట సాంగ్ పాడి వచ్చేసిన ఏ పాట అది లెక్కేలేదా లేదా మీకు లెక్కేలేదా లేదా ఓటక్కే మేమంటే లెక్కే ఈ సాంగ్ ఓటు హక్కు మీద ఇంత బుడ్డోడు అప్పుడే అంత పెద్ద పాట పాడేసావా బట్ ఆ వాయిస్ అంత అద్భుతంగా ఉంది కాబట్టి పాటించినట్టున్నారు నీతో అవకాశం ఇచ్చారు కదా టాలెంట్ ఎంకరేజ్ చేస్తున్నందుకు చరణ్ అర్జున గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి మనం కదా చెప్పావు మరికి చెప్పు మరి సో మచ్ ఇచ్చినందుకు నిజంగా ఇలా ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు నీకు వచ్చిన అవకాశాలు అన్నింటినీ నువ్వు అందిపుచ్చుకోవాలి ఓకేనా మరి ఈ హ్యాపీ మూమెంట్ కదా ఇది నీకు మరి ఇంకా ఏదైనా ఒక పాట పాడతావు నా కోసం పాడు

మొన్న కాల్ చేసి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న కింద ఉండే మనుషులు కాల్ చేసి ఇలాగా వచ్చేస్తాం ఊరికి వచ్చేసేయని కాల్ చేసినారు వచ్చేస్తామని చెప్పినారు సాంగ్స్ తిని బాబాడుతున్నాడు సరే వెళ్ళి కలిసేసి వచ్చేద్దామని వచ్చేస్తున్నాడు వస్తారట మనదే మీకేం అడగాలనిపించిన నువ్వు ఏం కోరుకుంటున్నావు చక్కగా వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది ఎస్ మరి ఇంకా నెక్స్ట్ ఏంటి విశేషాలు నెక్స్ట్ ఏం చేద్దామని ఇంకా నెక్స్ట్ సంగీతం నేర్చుకోవాలని ఫుల్ ఇన్ఫెక్ట్ అక్కడికే రావాలి ఖచ్చితంగా ఎవరైనా కాల్ చేశారా కాల్ వచ్చిందట కదా నీకు సంగీతం నేర్పిస్తారా మరి ఎక్కడ నేర్చుకున్నా ఊరు దగ్గర లేకపోతే ఇక్కడ హైదరాబాద్ ఇంకా డిసైడ్ కాలేదు కానీ నేర్చుకోవాలి తొందరగా నైన్త్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తావా హాలిడేస్ టాలిడేస్ లో ఫ్రీడమ్ అప్పుడు నేర్చుకోవాలి సంగీతం ఇంకా ఇన్స్ట్రుమెంట్ కూడా ఏదైనా నేర్చుకుంటావా పనికి నీకు చక్కగా షార్ప్ అవుతా ఓకే సాంగ్ అనేది ఎలా వాడాలి ఎలా టెలికాస్ట్ చేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది పాట మనం కూడా సొంతం కట్టాలని ఆలోచన పాట రాద్దామని కూడా అనుకుంటున్నాం అనమాట ఆలోచించు చక్కగా ఊర్లో ఆ ప్రశాంతమైన వాతావరణం కూర్చుంటే నీకు అన్ని పాటలు వచ్చేస్తాయి ఆటోమేటిక్ అది కూడా ఒక వరం తెలుసా చక్కగా ఎలాగో గొంతుంది కాబట్టి నీకు చక్కగా పాడుతున్నావు కాబట్టి నువ్వే రాయడానికి ట్రై చేయి చేస్తా సో మరి షోకి వెళ్ళొచ్చావు మొత్తానికి మళ్ళీ మీ ఊర్లో తెలిసే ఉంటుంది సో టెలికాస్ట్ అయిన తర్వాత ఇంకా అందరికీ తెలుస్తుంది కదా సో ఎవరైనా ఓ నువ్వు ఆ ప్రోగ్రామ్కి వెళ్ళావా అని ఎవరైనా అడుగుతున్నారా నిన్ను అడుగుతున్నారు ఇప్పుడు ఈ రోజు అక్కడ మా ఊరికి వెళ్తే అయిపోయింది అందరు వచ్చేస్తారు కదా చుట్టూ ముగిపోతారు మూగిపోతారు సాయొచ్చేడు సాయొచ్చేడు రెండు 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 అని అంతేనా ఏం చేస్తావు అప్పుడు మరి నువ్వు ఏం చేయను అవును వెళ్ళొచ్చాను అని చెప్పాలి మరి విశేషాలన్నీ నీ ఎక్స్పీరియన్స్ అంతా చెప్పాలి కదా వాళ్ళకి మళ్ళీ అట్ ఏంటి అవసరం అల్లరి అల్లరి ఫోక్ సాంగ్స్ చాలా బాగా పాడతావు కదా నువ్వు మరి నాకోసం కోసం ఫోక్ సాంగ్ పాడు ఏమే పిల్ల అన్నప్పుడల్లా గుచ్చే పూల గుచ్చే పూల వనాలు అవితేనే తేనే సుక్కల దానాలు గుచ్చే పూల దానాలు అవితేనే తేనే సుక్కల దానాలు నువ్వు పిలిసే పిలుపులు దనసేనే గుండె తలుపులు నన్ను కొట్టుకో నన్ను దిట్టుకో నీ దాని వని పేరు పెట్టుకో నన్ను కొట్టుకో నన్ను దిట్టుకో నీ దాని వని పేరు పెట్టుకో సూపర్ చక్కగా ఇలాంటి ఫోక్ సాంగ్స్ ఇంకా చాలా పాడిస్తారు చూడు నీతో కూడా చక్కగా ఏ ఛాన్స్ వచ్చినా వదులుకోవద్దు మళ్ళీ మళ్ళీ నేను అదే చెప్తాను హంబుల్గా ఉండాలి ఏం చెప్పినా వినాలి చక్కగా చదువుకోవాలి సంగీతం కూడా నేర్చుకుంటానన్నావు కదా ఆ పనిలో ఉండు ఒక మంచి ఇన్స్ట్రుమెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కూడా ఒకటి నేర్చుకో నీకే పనికి అండ్ ఇంకేంటి పాటలు రాద్దాం అనుకుంటున్నాం చక్కగా ప్రశాంతంగా మీ ఊర్లో కూర్చొని రాసుకోవచ్చు మా నాన్నని బాగా చూసుకోవాలి అక్కతో ఆడుకోవాలి మంచిగా మాట్లాడాలి ఎందుకు కొట్టదా అవునా కొట్టదు మంచిది కదా మరి మమ్మీ డాడీ అక్కడ ఉన్నప్పుడు అక్కే కదా నిన్ను మంచిగా చూసుకుంటుంది నువ్వు కూడా కొట్టద్దు మాట వినాలి సరేనా గుడ్ బాయ్ లాగా ఉండాలి నువ్వు నీకు మంచి ఫ్యూచర్ ఉంది జాగ్రత్తగా ఉండు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ బాయ్ బాయ్